నమస్కారం గారు నమస్తే అండి సో మరి చాలామంది మహిళలు నాకు కొద్దో గొప్ప స్కిల్ తెలుసు కానీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా ఒక బిజినెస్ చేయాలా అని ఉంటారు అలాంటి వాళ్లకు ఒక బిజినెస్ ఐడియా సార్ ప్రస్తుతం ఉండేటటువంటి పొజిషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి అంటే సార్ నేను కొద్దిగా కష్టపడలేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లో నుంచే నేను చేయాలి అలాగే పెట్టుబడి కూడా నా దగ్గర లేదు అయినా నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే కూడా కష్టంగా ఉంది మార్కెటింగ్ చేయలేను సో ఇటువంటి సిచ్యువేషన్లో చాలామంది మహిళలు అలాగే రిటైర్డ్ పర్సన్స్ కూడా మేడం వాళ్ళు కూడా ఏంటంటే బయటకు తిరగలేదు కొంతమంది అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు అంటే లెగ్స్ స్పెషల్ పీపుల్ ఇటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక పూట భోజనం ఉండి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు సో అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మనం నిజంగా చెప్తున్నాం మేడం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మన శ్రమ ఇంటి దగ్గర నుంచి కాస్త టైం కేటాయిస్తే మంత్లీ మినిమమ్ అయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ గ్యారంటీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అది కూడా చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్తో మనం టైఅప్ అయ్యి ఎగ్జాంపుల్కి అమెజాన్ సో అలాగే యూట్యూబ్ ఓకే సో అమెజాన్తో ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ తక్కువ ధరకి పర్చేస్ చేసుకోవాలి సార్ అది ఎలాగా అంటే ఇండియా మార్ట్ కావచ్చు లేదా ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అటువంటి వెబ్సైట్ నుంచి ఒక జ్యువెలరీ ఐటమే అనుకుందాం సో రింగ్ లేదా ఇయర్ రింగ్స్ అట్లాంటివి మనం ఒక ఫిఫ్టీ రూపీస్కి పర్చేస్ చేసుకున్నాం సో అక్కడ మనకి పర్చేజింగ్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయినప్పుడు కొరియర్ ఛార్జెస్ కొంతమంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు లేకపోతే అదొక అడిషనల్గా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అవుతుంది బల్క్గా పర్చేస్ చేస్తేనే మనకి ప్రైస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తగ్గుతుంది సో అట్లా మనం ఏదైనా ఒక ఐటెంని పర్చేస్ చేసుకున్న తర్వాత మనకు డెలివరీ అవుతుంది సో ఆ ప్రోడక్ట్ని మామూలుగా అయితే మన లోకల్లో ఉన్నటువంటి షాప్స్ ఉంటాయి జ్యువెలరీ షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ ఇట్లాంటి చోట మనం తిరిగి సేల్ చేయాలి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా అమెజాన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది అమెజాన్ సెల్లర్ అకౌంట్ సో అమెజాన్ సెల్లర్ అకౌంట్ అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక సపరేట్ వెబ్సైట్ ఉందండి దాంట్లోకి వెళ్ళిపోతాం నామినల్ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేసేస్తే ఎన్రోల్ అయిపోతాం సో దాంట్లో సైన్ ఇన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేసామో ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నామో దానివి అట్రాక్షన్గా ఉన్నటువంటి ఇమేజెస్ తీసుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇమేజెస్ తీసుకొని దాంట్లో ప్రోడక్ట్ నేమ్ ఇవ్వాలి క్లియర్ కట్గా అంటే ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ లేకపోతే సమ్ ఏదైనా క్యాచీ టైటిల్ ఇవ్వాలి సో అది ఇచ్చిన తర్వాత ఈ ఇమేజెస్ని యాడ్ చేసి ఇప్పుడు మనం అక్కడ ఫిఫ్టీ రూపీస్కి పర్చేజ్ చేసాము టెన్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ అయింది మనం మార్జిన్ పెట్టుకోవాలి థర్టీ ఆ ఫార్టీ రూపీస్ పెడితే సపోజ్ హండ్రెడ్ రూపీస్ ఏంది ఈ హండ్రెడ్ రూపీస్లో అమెజాన్ ద్వారా మనకి ప్రోడక్ట్ సేల్ అవుతుంది కాబట్టి అమెజాన్ కూడా కాస్త అమౌంట్ తీసుకుంటారు సో మనకి ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ అనుకుందాం దీన్ని ఎన్రోల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అమెజానే ప్రమోట్ చేసుకుంటుంది సో అమెజాన్ ద్వారా ప్రమోట్ అయినప్పుడు డైరెక్ట్గా కస్టమర్ మనకి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు అలా ప్లేస్ చేసినప్పుడు సపోజ్ ఇయర్ రింగ్స్ అనుకోండి ఒక టెన్ ఐటమ్స్ పర్చేస్ చేస్తే వన్ డేలో సపోజ్ టెన్ ఇంటూ ట్వంటీ రూపీస్ మార్జిన్ అని చెప్పాను అప్పుడు ఎంత అయిందండి టూ హండ్రెడ్ ఎస్ సార్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ డే మనం మార్జిన్ సార్ సింపుల్గా మనం ఏం చేయట్లేదు ఒక ఐటెంని పర్చేస్ చేసుకున్నాము దాని ఇమేజెస్ తీసాము అమెజాన్ సెలర్ అకౌంట్లో పెట్టాం సో కానీ ఇది కూడా ఒక లాంగ్ ప్రాసెస్ అండి ఇమీడియట్గా నాకు ఇప్పుడే నేను కోటేశ్వర్ని అయిపోవాలి ఇప్పుడే నేను సంపాదించేసుకోవాలంటే కుదరదు కొన్ని రోజులు మనము గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి సో అలాంటి ఐటమ్స్ మనం పర్చేజ్ చేసుకొని ప్లస్ అమెజాన్లో ఆల్రెడీ కొంతమంది అమ్ముతుంటారు వాటికంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్లస్ ప్రైజ్ కూడా తక్కువలో కనుక పెడితే మనకి ఎక్కువ సేల్ అవుతాయి సో ఇలా ఎన్రోల్ చేసిన తర్వాత అమెజాన్కి ఆర్డర్ వెళ్తుంది సో ఒక పర్సను ఇట్లాగా టెన్ ఐటమ్స్ కావాలని అది మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మనకు అడిగే డాష్ బోర్డ్ ఉంటుందండి దాంట్లో మనకి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేశారు అనేది ఉంటుంది సో ఆర్డర్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇన్వాయిస్ కాపీ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని మనం ప్రింట్ చేసుకొని ఆ కాపీని కట్ చేసి మనం ఏదైతే ప్రోడక్ట్ ఉందో నీట్గా ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం సేల్ చేసేటప్పుడు రేటింగ్ రావాలి బెస్ట్ రేటింగ్ కనుక వస్తే మనం ఫస్ట్ ప్లేస్లో కనుక వచ్చామంటే పర్ డే హండ్రెడ్ థౌజండ్ ప్రోడక్ట్స్ కూడా సేల్ అయిపోతాయి అంటే మంత్లీ వన్ ల్యాక్ కాదు టెన్ ల్యాక్స్ రూపీస్ కూడా ఈ బిజినెస్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఇంటి దగ్గర నుంచే మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని డోర్ డెలివరీ చేయాల్సిన అవసరం డెలివరీ బాధ్యత తీసుకుంటుంది మార్కెటింగ్ బాధ్యత తీసుకుంటుంది సో ఇలాగా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో మనం ప్యాకింగ్ చేసి డ్యామేజ్ అవ్వకుండా పైన అమెజాన్ లేబుల్ అంటించాలి అంటించిన తర్వాత మనం ఇందాక ఇన్వాయిస్ కాపీ ప్రింట్ వచ్చింది కదా దాంట్లో బిల్లు లోపల పెట్టి ఇన్వాయిస్ కాపీ పైన పెట్టి మనం ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేసిన తర్వాత ఇదే డాష్ బోర్డ్లో పికప్ ఆప్షన్ ఉంటుంది అక్కడ టూ టైమింగ్స్ ఉంటుంది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ సో మనకి ఏ టైంలో వాళ్ళు రావాలి ఇది కూడా ఆప్షన్ ఉందండి మనకి ఒకవేళ మార్నింగ్ టైంలో ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఇంటికి సంబంధించి బుకింగ్ అవి ఇవి చేసుకోవాలి ఫ్రీ ఉండదు మధ్యాహ్నం టైం సో అప్పుడు పికప్ టైమింగ్ కనుక పెడితే అమెజాన్ వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు ఐటెంని పికప్ చేసుకొని డెలివరీ బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు సో దాని మీద మార్జిన్ ఏదైతే ఉందో అమెజాన్ అకౌంట్లోకి మనకు వచ్చేస్తుంది సో ఆ అమౌంట్ని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా మహిళలు కానీ ఎవరైనా కానీ జస్ట్ బేసిక్ ఒక మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే మంత్లీ మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ అమెజాన్ సెల్లర్ సెలర్ అకౌంట్లో నిర్ణయం చేసుకో మన ఆంధ్ర తెలంగాణ ఈ తమిళనాడు కర్ణాటకలు ఇటు సైడు చాలా మందికి అవగాహన లేదు ఇటు ఢిల్లీ సైడు ముంబై సైడ్ అయితే మొత్తం ఆన్లైన్లోనే ఈ కామర్స్లోనే బిజినెస్ మొత్తం చేసుకుంటున్నాను దీనికి ఏం అవసరం ఉంది చెప్పండి ఎస్ సార్ గడప దాటాల్సిన అవసరమే లేదు లేడీస్ అయితే కరెక్ట్ సార్ మనం పర్చేజ్ చేసిన ఐటమ్ ఇంటికి వస్తుందా ఇప్పుడు మనం ప్యాకింగ్ ఐటమ్ కంపెనీ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారా సేల్ బాధ్యత వాళ్ళే తీసుకుంటున్నారా డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది సో ఇలాగా అమెజాన్ సెల్లర్ అకౌంట్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చండి ఇంకా రెండవది వచ్చేసి యూట్యూబ్ సో ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ అనేది నాలెడ్జ్ వచ్చేసింది చాలామంది కానీ సరైన ప్లాట్ఫామ్ అనేది లేక వాళ్ళు ఎర్నింగ్ చేసుకోలేకపోతున్నారు అంటే సపోజ్ ఇవాళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అనుకోండి రేపటి నుంచి ఎర్నింగ్ అవ్వాలి సో అది ఎలా పాసిబిలిటీ లేదు కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా ఇన్నోవేటివ్గా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలండి ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఛానల్ ఒక ఫస్ట్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్కి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఛానల్ ఆర్ట్ అని ఉంటుంది ఆప్షన్ ఛానల్ ఆర్ట్ అట్రాక్షన్గా చేసుకోవాలి లోగో ఉంటుందండి లోగో అట్రాక్షన్గా చేసుకోవాలి దీంతో పాటు మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియోకి టైటిల్ కానీ ఇచ్చే కీవర్డ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి వీడియో బాగా వైరల్ అవుతాయి ఇలాగా యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం కెమెరా ముందు విజిబిలిటీ అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆడియో ద్వారా కూడా కొంతమంది షై ఫీల్ అవుతుంటారు లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు మేము కనపడలేము అటువంటి అప్పుడు ఏంటంటే ఓన్లీ హ్యాండ్ మూమెంట్తో కుకింగ్ కానీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే జ్యువెలరీస్ అవి ఆన్లైన్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈ జ్యువెలరీస్ ఐటమ్స్ని డెమో ఇవ్వడం ఆ డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం దాని ద్వారా ఏంటంటే ఇంటి దగ్గర నుంచే సేల్ చేసుకుంటున్నాం సో వీళ్ళు ఏం చేస్తున్నారు సేమ్ ఆన్లైన్లో ప్రమోట్ చేస్తారు ఆర్డర్స్ వస్తాయి వచ్చిన ఆర్డర్స్ని కొరియర్ చేస్తారు సో మార్జిన్ పెట్టుకొని సో ఇలాగ యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కంటెంట్ బాగా తీయాలి సో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మనకి వీడియోస్ వైరల్ అవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మనం ఒక బిజినెస్గా స్టార్ట్ చేస్తే మన ఐటమ్స్ని యూట్యూబ్ ద్వారా సేల్ చేసుకోవడం కాకుండా యూట్యూబ్ కూడా మనకి రెవెన్యూ షేర్ చేస్తుందండి యాడ్స్ మీద వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్లో ఒక థర్టీ రూపీస్ మనకి ఎవ్రీ మంత్ ట్వంటీ సెకండ్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది దీంట్లో ఎటువంటి తేడా ఉండదు కాకపోతే మన అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ దాటాలి సో అలా హండ్రెడ్ డాలర్స్ కనుక రీచ్ అయితే ఎవ్రీ మంత్ పడిపోతుంది లేదు ఈ మంత్ ఫిఫ్టీ డాలర్స్ అయింది నెక్స్ట్ మంత్ ఆ ఫిఫ్టీ డాలర్స్ వచ్చినప్పుడు రెండు కలిపి హండ్రెడ్ డాలర్స్ మనకి డిపాజిట్ చేస్తుంది సో ఇలాగా అమెజాన్ సెల్లర్ అకౌంట్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇంటి దగ్గర నుంచే ఈజీగా నేను చేసుకోవచ్చు సో ఎవరైనా కానీ ఈ అమెజాన్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర నుంచే సెల్లర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఎస్ సార్ వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగ సార్ స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ గా కాల్ చేస్తే మన టీం మొత్తం వాళ్ళకి ఆ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దాన్ని ఎట్లా అసలు టైమింగ్స్ ఏంటి జూమ్ మీటింగ్ ద్వారా ఇక్కడ క్లాసెస్ అటెండ్ అవ్వాలా ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే ఫుల్ సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి